అమ్మఒడి రేషన్ కార్డులు జన ధ్రువీకరణ పత్రాలు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వార్డు సచివాలయాల్లో ఏ విధంగా తీసుకోవాలనే అంశాలపై SARRM ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు KV రాంజనేయులు, సచివాలయ సెక్రటరీలు సునీత, చంద్రిక పాల్గొన్నారు. మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ మనం తీసుకోవాలి. మినిమం ఛార్జెస్ అంటారా, అది వేరే విషయం, కట్టేయాలి, తీసేసుకోవాలి. ఓకేనా? అలాగా మనకి ఇప్పుడు ఉన్న ఈ జీరా సరౌండింగ్స్ లో 23 ఉన్నాయి సెక్రటేరియట్స్. సెక్రటేరియట్ అంటే సచివాలయం అన్నమాట. తెలుసుగా జగన్ గారు ఎందుకు పెట్టారు, ఒక పట్టు సర్టిఫికేట్ కావాలంటే ఒక చోటకి వెళ్ళారు అమ్మాయి ఆఫీస్కి, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఇంకో చోటకి, అట్లాగా 10 ప్లేసెస్ లో దిగాలి. ఇప్పుడు నేను రోజు డైలీ వేజెస్ వర్కర్ని, అంటే నేను ఏదైనా పనికి వెళ్తాను అనుకోండి, ఈ నా పని మొత్తం వేస్ట్ చేసుకొని ఆ 4 హౌసెస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీ హౌసెస్కి తిరగాలన్నమాట. అప్పుడు నా డైలీ వేజెస్ వేస్టే కదా, నాకు వచ్చే ఈ రోజు మనీ వేస్టే అయిపోతున్నాయి కదా. మళ్ళీ ఆ సర్టిఫికేట్ వస్తుందో లేదో కూడా ష్యూర్గా తెలియదు, టైం పట్టచ్చు. ఇప్పుడు ఈరోజు నేను ఉన్నాను అనుకో, నాకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, నేను ఒకటి తెమ్మని చెప్తాను, మీ పేరెంట్స్ ఇవి, ఆధార్ కార్డు కావాలి, లేదా ఇంకోటి ఇంకోటి చెప్తారు, అవి తెచ్చి ఇచ్చేలకి టైం అంతా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేశారంటే జగన్ గారు మొత్తం ఉన్న ఏదైతే స్టాఫ్ మినిమం నీడ్స్ ప్రజలకి అవన్నీ సెక్రటేరియట్ లో అరేంజ్ చేశారు. 10 మంది స్టాఫ్ ఉంటారు. బాగుంది, ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి, మార్పులు స్టిల్ ఇప్పటికి బాల్య వివాహాలు నడుస్తున్నాయి, ఇప్పటికి తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ పంపించట్లేదు, ఇలాంటివి ఇంకా జరుగుతూ ఉన్నాయి. కానీ చదువుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఏరియాలో మేము వినంత వరకు కొన్ని చోట్ల ఇంకా జరుగుతుంది బాల్య వివాహాలు. పిల్లలకి 8th, 9th, 10th ఈ ఏజ్లో రాగానే పెళ్లి చేసేస్తున్నారని విన్నాను. కాబట్టి అలాంటి ప్రెజర్ కనుక మీ పేరెంట్స్ ఎవరైనా మీ పట్ల చేస్తే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము చాలా మీ వార్డుకి దగ్గరలోనే ఉంటాము, నాకు తెలిసి మీరు అందరూ కూడా ఈ ఏరియాకి సంబంధించి వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి మీకు ఎవరైనా తల్లిదండ్రులు మీకు పెళ్లి చేయాలని కానీ అట్లా కనుక చూస్తే మీరు మాకు వెళ్ళేటప్పుడు మేము మీకు అందరితో ఫోన్ నెంబర్స్ ఇస్తాము, క్లాస్ పెట్టుకోండి, నాది మేడం ఇస్తాము, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు మాకు కాంటాక్ట్ చేయండి. రెండవ విషయం వచ్చేసి పిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి, ఆడపిల్లలు ముఖ్యంగా, ఎందుకంటే బయట పరిస్థితులు అసలు బాగాలేవు, చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలందరూ. మీ చూసిన విషయం ఏంటంటే, గవర్నమెంట్ అంటే పోలీస్ వారి దగ్గర నుంచి లేడీస్కి మెయిన్గా ఆడపిల్లలకి చాలా ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో మీరు తెలుసుకోవాల్సింది అబ్బాయి వెహికల్ అని ఎవరైనా విన్నారా? అబ్బాయి వెహికల్ గురించి ఎవరైనా విన్నారా? వినలేదు. అబ్బాయి వెహికల్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ఏర్పాటు చేసింది. దిశ గురించి విన్నారా? దిశ ఏంటి అని విన్నారు కదా? ఆ సంఘటన జరిగింది. పనిచేస్తుంది కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ అనమాట, దాంట్లో సీనియర్ పనిచేస్తున్న ఒక మహిళ ఆ వెనక సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి ఆమెను ఇబ్బంది పెడతా ఉన్నాడు. అక్కడి నుంచి వీడియో విశాఖపట్నం నుంచి ఇబ్బంది పెడతా, అనేక రకాలుగా అసభ్యంగా చేస్తూ ఉంటే ఆమె ఏం చేయాలో తెలియట, ఎమ్మటే ఆమె చదువుకున్న అమ్మాయి కదా, చదువుకున్నాను కదా, ఇందులో జాబ్ చేస్తాను, ఎమ్మటే దిశా చట్టం ఉపయోగించి వితిన్ 5 మినిట్స్లో 7 రోజుల్లో ఆ అబ్బాయిని క్యాచ్ చేశారు, తీసుకుని లావు పడేశారు. నిన్నే జరిగింది, వాళ్ళ పేపర్ కూర్చున్నాడు. అంటే దిశ చట్టం అంటే మనం ఎక్కడున్నా సరే అయిపోయి విశాఖపట్నంలో ఎక్కారు, కాబట్టి చేసింది చెప్పి మేడం గారు చెప్పినట్టుగా చేసింది. ఎక్కడుందో ఏ ప్లేస్ ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. 7 రోజులు ఆ బస్సు రాగానే ఆ బస్సు నుంచి దించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోలీసు. అలానే మగపిల్లలు చెబుతున్నా, ఎవరైనా సరే ఆడపిల్లలతో వెళ్ళినా మీకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా జరిగినా పొరపాటు మేము కానీ వీళ్ళు కానీ కాల్ చేస్తే మీరు జైల్లో కూర్చొని లెక్క పెట్టాలని మీ భవిష్యత్తు నష్టం, బయట వాళ్ళ ఫ్రెండ్షిప్ మానుకోవాలి. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.